చెప్తాడు. నీకోసమే బాబు ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నా, తీసుకో. నీతో చాలా విషయాలు చెప్పాల్సింది ఉంది బాబు. ఈ దేవుణ్ణి, ఈ నేలని, ఇక్కడున్న పొలాలన్నిటినీ నువ్వే కాపాడాలి బాబు. మా అందరికీ నువ్వు తప్ప ఇంకెవరున్నారు బాబు? మనందరికీ సొంతమైన వీటన్నిటినీ ఏ దుర్మార్గులకి వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టనన్నా, ఇవన్నీ మనకి మాత్రమే సొంతం. ఈ వీరభద్రుడి భూమిని నేనున్నంత వరకు ఎవరి సొంతం కానివ్వను. రే పూజారే, ఏంటయ్యా నోరు కదలడం లేదు, మాటలు మాత్రం వినబడుతున్నాయి? సంబయ్య ఎలా ఉన్నావు? చీ, జైలు నుంచి ఎప్పుడొచ్చో నేను చూడడానికి రావాలనుకున్నాను, కానీ ఆదివారం సెలవు అన్నారు అందుకే రాలేదు. ఎలా ఉంది అక్కడ భోజనం, అవి ఏర్పాటునే? ఏంటయ్యా నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? అవును, వీరభద్రుడు ఉన్న చోటే పోలేరమ్మ గుడి కట్టాలని ఊళ్ళో నువ్వే చెప్పావట. నాకు అమ్మవారు పూని చెప్పినట్టుగా ఊళ్ళో ఉందో చెబుతున్నా. నీలాంటి పూజర్లు దొంగ సామ్యాలైన ఊళ్ళో గందరగోళం చేసేది. సుబ్రహ్మణ్య స్వామి, నేను గందరగోళం చేస్తున్నానా? నా గురించి నీకు తెలుసు కదా, ఇదంతా పెద్ద మనుషుల విషయం, వాళ్ళనే వెళ్ళి అడగాలి. ఎవడయ్యా పెద్ద మనుషులు? దొంగ నా కొడుకులు. చూడు, వీరభద్రుడున్న చోట పోలేరమ్మకి శంకుస్థాపన జరిగిందో, అది నీ నెత్తి మీదే జరుగుతుంది. అయ్యయ్యో, ఏమిటి ఇలా చెప్పి వెళ్తున్నాడు? ఇటు వెళ్ళాలా లేక అటు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో తెలియడం లేదే. ఇది పర్వాలేదు అయ్యా. ఎక్కడయ్యా? ఊరుకోవయ్యా. ఏమిటి ఎక్కేది? వాడి దెబ్బకి నేను అదిరిపోయాను. ఏయ్, ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పగయ్యో. ఏంటండి అన్యాయం? మీ ముందే కాస్త కూడా మర్యాద లేకుండా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. అవును, మరీ అన్యాయంగా ఉంది. ఏది అన్యాయం? వేసుకునేదేమో తెల్లబట్లు, చేసేదంతా దొంగ పనులు. మీకు నేను మర్యాద ఇవ్వాలా? ఒరే, నోరు మూసుకోండిరా, మొహమే కొడతాను. అన్నా శంకరనా, ఇప్పుడు పంచాయతీ ఎందుకని కాలు మీద కాలు వేసుకోవచ్చా లేదానా? అందుకు కాదు బాబు, అదే గుడి విషయం గురించి. మరి దాని గురించి మాట్లాడమనండి. ఇలా చూడు, ఈ ఊరిని కాపాడటం కోసం పోలేరమ్మ ఇష్ట ప్రకారమే 50 సంవత్సరాలకు ముందు పోలేరమ్మ ఎక్కడైతే వెలిసిందో అదే చోట గుడి కట్టాలని మేమందరం నిర్ణయించుకున్నాం. మీరంతా దానికి సహకరించాలి. ఓహో, మరి వీరభద్రుడు? విరక్కొట్టి వీరచోట గుడి కట్టించుకో. అది కుదరదు, పోనీ ఓపెన్ చేద్దాం. పోలేరమ్మను కావాలంటే మా గుళ్ళో తీసుకొచ్చి పెట్టండి, అందరం కలిసి పూజలు చేద్దాం. మీ కులం ఏంటి, మా కులం ఏంటి, ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నాడో చూడండి. అమ్మవారు కోపడితే మీరు తట్టుకోలేరు రా. ఏమయ్యా పూజారి, చక్ర పొంగల్ తినే మీ దేవుడికి ఇంత కోపం వస్తే సారాయి తాగే మా దేవుడికి ఎంత కోపం వస్తుంది? నువ్వు ఈ ఊళ్ళో గొడవలు రేపడానికనే వచ్చావా? ఎవరు నేనా? దేవుడు పేరు చెప్పి ఊళ్ళో గొడవలు రేపేది మీరేనయ్యా. వీడితో మనకేందండి మాటలు? ఏదో న్యాయం కోసం పంచాయతీ పెడితే ఏదేదో మాట్లాడుతున్నారు. మంచి రోజు చూసి గుడికి పునాదులు వేద్దామండి. రే చెప్పండి అన్న. వాడు ఏ చెయ్యి ఊపి మాట్లాడాడు? గుడి చెయ్యి అన్నా. నువ్వు ఇలా మమ్మల్ని భయపెట్టి గుడి కట్టకుండా చేయాలని ప్రయత్నించకు. మేమేమైనా సరే గుడి కట్టే తీరుతాం. గుడిని ఉన్న చోటు నుంచి మార్చాలనుకున్నారో, ఒక్కడే తల ఉండదు. అయ్యయ్యో, తల లేకపోతే బాగోదే. ఇదిగో చూడు, అమ్మవారు నిన్ను ఊరికే వదిలిపెట్టదు. అమ్మవారు ఊరికనే ఉందయ్యా, మీరే ఊరుకోవటం లేదు. నా కత్తికి పని చెప్పకండి, తర్వాత మీ ఇష్టం. ఏ పూజారి, వీటితో మనకు మాట్లాడండి, రండి పోదాం. అంతే కదా, ఎంత తొందరగా ఇక్కడికి వెళ్తే అంత వెళ్ళండి రా. సవాలు చేస్తున్నారా? సవాలు? ఓ అబ్బకు పుట్టిన వాళ్ళైతే ఈ వీరభద్రుడి మట్టిలో కాలు పెట్టి చూడండి రా, మీ అంతు చూస్తాను. అన్నా శంకరన్న, వీళ్ళు మన ఏం చేస్తారన్నా? అది అన్నా, నేనుండగా మీరెందుకు భయపడుతున్నారు? రండి. ఏదో కోపంలో పెళ్ళాన్ని ధరిమేశాం. వంట చేసేటప్పుడు తెలియటం లేదు, కానీ తినేటప్పుడు పెళ్ళం గొప్పతనం తెలుస్తుంది. బాబా ఎవడ్రావాడు నమ్ముడు జాడగొడుతున్నాడు? నేనే బాబా అంజయ్ని. వీడా, ఈ బక్కోడు తినడానికి ఒక పూటకు ఒక మూట బియ్యం కావాలే. ఏయ్, ఎక్కడికి రావచ్చా? నిన్ను చెల్లెని చూసి చాలా రోజులు అయింది, అందుకే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది. ఒక 3 నెలలు ఉండి వెళ్దామని వచ్చాను బాబా. 3 నెలల 90 మూటల బియ్యం ఖర్చు అవుతుంది కదరా. నేనేమన్నా బియ్యం కొట్టు పెట్టుకున్నానా లేక జమీందారనా? ఓ బాబా, నీకెప్పుడు ఎగతాలే. ఇంకొకరి కడుపు మంట నీకు ఎగతాళిగా అనిపిస్తోంది. ఏంటి బాబా ఇంత చిన్న తపేలా, కాపీగా వస్తున్నావా? ఇది చిన్న తపేలానా? దీనిలో పులిహోర చేసి 1 వారం తింటారా? నేను ఇందులో కాపీ చేసి మీ నాన్న కుటుంబాన్ని ఎలా నెత్తుకొచ్చారా? ఊరుకోండి బాబా. బాబా నా చెల్లెలు ఎక్కడ బాబా? కాలువ గట్టు దగ్గర ఉంది. బట్టలు వస్తుంది బాబా? అక్కడే కాపురం పెట్టింది. ఎందుకు బాబా? నేను ఈ తపేలలో వంట చేయమన్నాను. సరే. తానేమో కుండలో వంట చేస్తానంది. సరే. మాట పెరిగింది. సరే. తను గట్టిగా అరిచింది. నేను 4 ఉతికాను. కాలువ గట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఏంటి
నా చెల్లెలు నాలుగుతికి ఇంటి నుండి ఎలగొట్టావా? మా ఇంటి గౌరవాన్ని పూర్తిగా మట్లో కలిపేశావు కదా బావా. ఇది మా అయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ నాన్న నాలుగు ఊళ్ళకి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, ఎందుకురా ఇలా తలకిందులుగా నడుస్తున్నారు? రోజు నాలుగు చోట్లకి వెళ్ళి చేస్తేనే ఆ పూట భోజనం, ఇందులోనూ నువ్వు దండగ తిండి. మీకు గౌరవం మీ నాన్న వచ్చి నన్ను